రాబోతున్న నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అక్కిపొగు ప్రభాకర్ అన్నారు. కర్నూలు జిల్లా గూడూరులో నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అక్కిపోగు ప్రభాకర్ మాట్లాడుతూ, నగర పంచాయతీ ఎన్నికల్లో నిలబడ్డ టీడీపీ అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. ఇసుకను బంగారంతో పోలుస్తున్నారని, ఇసుక నుండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. జమిలీ ఎన్నికలు వస్తాయని, అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీనే అని ఆయన తెలిపారు. ఉన్నటువంటి పాలన చేస్తలేరు, వ్యక్తిగతమైనటువంటి పాలన చేస్తూ ఉన్నారు. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ విషయం, ఈరోజు 20 నెలల కాలం అధికారం చేపట్టారు. ఇప్పటి వరకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీరు? కనీసం గ్రామాల్లో ఎక్కడైనా ఒక సిమెంట్ రోడ్ లేదు, ఎక్కడైనా ప్రజల యొక్క అవసరాలు తీర్చారా? రైతాంగం యొక్క అవసరాలు తీర్చారా? గ్రామాల్లో కనీసం ఒక లైట్ వేయించారా? ఎక్కడ కూడా లేదు. ఎంతసేపున్న అప్పులు తీసుకొని వచ్చి భజుతూ ఉన్నారు. ఓకే, మేము సంక్షేమ కార్యక్రమాలు వద్దనడం లేదు, కానీ అభివృద్ధి కూడా అవసరం. ప్రతి ఒక్క గ్రామంలో మౌలిక వసతులు అవసరం, రోడ్డు అవసరం, కరెంటు అవసరం, తాగునీటి అవసరం, సాగునీటి అవసరం, డ్రైనేజ్ అవసరం. మరి ఇవన్నీ ఎవరు చేస్తారు? గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ, అక్కడ ఉన్నటువంటి చైర్మన్లు కానీ చేస్తారు. కానీ ఈరోజు ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, కేవలం దోసుకోవడమే. ఇందాక మా మిత్రులు చెప్పారు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇసుక పరిస్థితి చూస్తూ ఉంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. బంగారం దొరుకుతుందేమో కానీ ఇసుక దొరకడం లేదు. ఒక్క ఇసుక వలన ఎంతమంది నష్టపోతూ ఉన్నారు, ఎంతమంది మృతిని కోల్పోతూ ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఇదే గ్రామంలో నేను ఎంక్వైరీ చేశాను నిన్న, దాదాపుగా 2000 మంది ఇసుక కొరత వలన ఈరోజు నష్టపోతూ ఉన్నారు, అంటే జీవన మృతిపోతూ ఉన్నారు. కాబట్టి మేము ఓటే ఆడుతూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు, మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి. రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము అధికారంలోకి రాబోతూ ఉన్నాం, ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఖచ్చితంగా 2023 కానీ 2022 కానీ మళ్ళీ జనరల్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, ఖచ్చితంగా మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం. అంతకంటే ముందుగా ఈరోజు ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా ఈ 20 మంది అభ్యర్థులను గెలిపించండి. ఖచ్చితంగా ఈ యొక్క గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా ఈ గ్రామానికి ఏమైతే అవసరాలు ఉన్నావో వాటిని తీర్చడానికి మా అభ్యర్థులు ఖచ్చితంగా పనిచేస్తారని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక నీతి నిజాయితీ గల పార్టీ. అటువంటి పార్టీ తరఫున నిలబడినటువంటి మా అభ్యర్థులు మీరు చూశారు ఇందాకనే, మరి ఎంతో సేవాభావంతో ఉన్నటువంటి వ్యక్తులు. అంటే వ్యక్తులు కాదు, గతంలో ఉన్న మీరు చూశారు గ్రామ ప్రజలారా ఏ విధమైనటువంటి పాలన అందించారో వాళ్ళు చూశారు. దయచేసి మీరు ఒకటి ఆలోచించండి, ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ పాలన కావాలంటే దౌర్జన్యం దోపిడీ జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క గ్రామంలో దోపిడీ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి మా యొక్క అభ్యర్థులను మరి గెలిపిస్తే ఖచ్చితంగా ఈ యొక్క గ్రామ అభివృద్ధి జరుగుతుందని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తాం.